సమావేశంలో మనం రచయితల గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా మనకు ఈ రచయితలు అనేది నాలుగు సంప్రదాయాలు. యావేజ్ అంటాం, అంటే యెహోవాకి సంబంధించింది. తర్వాత ఏలోహిస్ట్ అంటాం, ఈ నిర్గమకాండం ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. మూడవదేమో యాజక వర్గం, ఆ తర్వాత డ్యూటరానమీ. అయితే కొంతమంది డ్యూటరానమీని ముందు పెడతారు, యాజక వర్గాన్ని తర్వాత పెడతారు. కానీ అది సమంజసం కాదు నేను అనుకుంటాను. ఎందుకంటే మనకు యాజక వర్గం అంతకుముందు ఏలోయిస్టు, ఆ తర్వాత యహోవేయిస్టు, ఈ మూడింటిని ఆధారం చేసుకొని మనకు వచ్చింది డ్యూటరానమీ. కాబట్టి ఆ డీని మనం చివర పెట్టుకోవడమే మంచిది. సరే, ఆ విషయం అటు వదిలిపెడితే జస్ట్ చిన్న వివరణ ఇస్తున్నాను. ఇక యేసు ప్రభు కాలం నాటి పాలస్తీనా దేశంలో ఉన్న మత, రాజకీయ, ఆర్థిక, సాంఘిక విషయాల గురించి తెలుసుకుంటాం. అసలు అయితే ఇంకొకటి కూడా ఉంది, మానవ స్థితిగతులు కూడా తెలుసుకోవాలి. ఐదవది అంటే మానసికంగా ప్రజలు ఎట్లా ఉన్నారు ఆ రోజులు అనేది కూడా చాలా ముఖ్యమే. చూద్దాం చివరిలో కొంత నాలుగు వాక్యాలు చెప్పుకుందాం, లేదా మీరు నాకు గుర్తు చేయండి. యేసు ప్రభు జన్మించారు. ఆయన జన్మము ఒక నిర్దిష్టమైన కాలంలో నిర్దిష్టమైన స్థలంలో జరిగింది. అది ప్రధానంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏమిటి దాని అర్థం? మనుష్యవతారం, ఇన్కార్నేషన్ అంటాం కదా, అది ఈ లోకంలో ఖచ్చితంగా జరిగింది. దాన్ని సాక్ష్యాలకు ఆధారంగా, సాక్ష్యాలతోటి మనం నిరూపించుకోగలుగుతున్నాం. కాబట్టి అది ఆ అంశం అనేది యేసు ప్రభుని ఒక చారిత్రక పురుషునిగా, ఒక మానవ పురుషునిగా, ఎ హ్యూమన్ పర్సన్ నిలబెడుతూ ఉంది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాని వెనుక మనకు దైవాంశం సంభూతుడు అనే దేవుని కుమారుడు కాబట్టి కానీ పంపబడిన వాడు, ఈ కేమ్, ఈ వాజ్ సెంట్. సో ఈ అంశాన్ని మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే కొన్ని సందర్భాల్లో, మన క్రైస్తవ సందర్భంలో కాకపోయినా కొన్నిసార్లు దేవుణ్ణి ఏదో మనకు అందుబాటులో లేని అంశంగా మనం చూపిస్తాం. కానీ ఇక్కడ ఈ భగవంతుడు, ఈ యేసు ప్రభు, దేవుని కుమారుడు, మెస్సాయ ఎంత అందుబాటులో ఉన్నాడంటే మన మధ్యలోనే ఉన్నాడు. అందుకే ఆయన పేరు కూడా ఇచ్చారు, ఏమని, ఇమ్మాన్యువేల్ వారు. సో ఈ అంశాన్ని మనం కాస్త గుర్తుపెట్టుకుందాం. సో దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్గా మనం చూసుకుంటే, ఇప్పుడు మత విషయం. యేసు ప్రభు ఏనాడు మతం వద్దు అని చెప్పలేదు, అదొక్కడ గుర్తుపెట్టుకుందాం. కానీ మతాన్ని నూతనీకరించాలి. పాలస్తీనా కాలంలో, యేసు ప్రభు జీవించిన కాలంలో మత పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే యూదుల మతాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఇజ్రాయేలీల మతాన్ని అర్థం చేసుకోవాలి. మతం అనేది ముందు పుట్టిందా, ఆర్థిక పరిస్థితులు ఇవనే ముందు పుట్టాయా అని అడిగితే, యూదులకు ఇస్రాయేలీలకు మతం అనేది మొట్టమొదటి ప్రారంభం ఎట్టు. ఎందుకంటే వాళ్ళకి, వాళ్ళ జీవితానికి, వాళ్ళ చరిత్రకి వెన్నెముకగా నిలిచి ముందుకు నడిపించేది దేవుడు. ఆ దేవుడి గురించి తెలియజేసేది మతం. అందుకే ఒక వేదాంత పూర్వ నిబంధన వేదాంత శాస్త్రజ్ఞుడు ఏమన్నాడు, పూర్వ నిబంధన మొత్తాన్ని మూడు పదాల్లో మనం దాన్ని ఏమంటాం, మనం చెప్పవచ్చు, దాన్ని మూడాలను కుదించేయవచ్చు. ఒకే దేవుడు, ఒకే జాతి లేదా ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే దేవుడు. ఈ మాట దేవుని నోటి నుండే వచ్చి మోషే చెప్పల. మనకు ఒకే ఒక దేవుడు, ఆ భగవంతుడే మనకు ఇది నియమాన్ని ఇచ్చినప్పుడు నేను తప్ప మీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మనకు ఈ వాక్యం ఉంది, ఏకైక దేవుణ్ణి ప్రేమించు, ఆరాధించు అనేది స్తుతి. కాబట్టి దేవుని యొక్క ఆ కాన్సెప్ట్ అనేది, ఆ భావం అనేది చాలా ముఖ్యం, ఆది నుండే వస్తుంది. అసలు అది చరిత్ర ప్రారంభంలోనే మనం చూస్తాం. ఏమిటి,
ఆ యావే దేవుడే స్వయంగా దిగి వచ్చి అబ్రహాం తోటి మాట్లాడి నేను నిన్ను ఎన్నుకుంటున్నాను, నేను నిన్ను పంపించేస్తాను, ఈ ప్రేషిత కార్యం మీద ప్రణాళిక మీద నేను పంపిస్తాను. సో కాబట్టి వాళ్ళకి స్టార్టింగ్ పాయింట్ ప్రారంభంలోనే దేవుడు ఉన్నాడని తెలుసుకుంటారు. అందుకే మోషే కుస్తీ పడుతూ నువ్వెవరివి అని దేవుడిని అడిగితే దేవుడు ఏమన్నాడు, నేను ఉన్నవాడినే అన్నాడు. నువ్వు ఉంటేనే కదా నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా అన్నట్టుగా మన మోషే కాస్త వాదించాడు. సరే ఆ విషయం టోల్ పెడితే, కాబట్టి దేవుడే స్వయంగా నేను ఉన్నవాడినే అన్నాడు. అదే కదా మనకు ఆది కాండంలో మొట్టమొదట దేవుని ఆత్మ నీటిపై తేలియాడుతూ ఉండేది. కాబట్టి ఆ దేవుడు సృష్టికి ముందే ఉన్నారన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. దాన్ని ఆ దేవుడే స్వయంగా మనకు ఇక్కడ తెలియజేశారు. అయితే నేను ఉన్నవాడినే అంటే తన స్వభావాన్ని చెప్తున్నాడు, తన స్థితిని చెప్తున్నాడు, తన ఉనికిని చెప్తున్నాడు. కానీ ఆ దేవుడు పేరేంటో అని అడిగితే పేరు చెప్పడం మోసే అడిగాడు కదా, ఏవయ్యా నువ్వెవరు అంటే నీ పేరేంటి అని అర్థం చెప్పలే. కానీ ఆ తర్వాత మనకు అనేక రకాల పేర్లు వచ్చాయి. అడోనాయ్, ఎలోహిమ్, ఎల్షడాయ్, ఎన్ని రకరకాల పేర్లు వచ్చాయి. ఈ పేర్లన్నీ ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అంటే ప్రతి ఒక్క యుగంలో లేదా కొంత సమయం నిర్దిష్ట సమయంలో ప్రజలు ఒక్కొక్క విధంగా ఒక అనుభవాన్ని పొందారు. ఇప్పుడు వాళ్ళకి యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరిగేటప్పుడు వాళ్ళని రక్షించాలి కాబట్టి వాళ్ళకు ఒక రక్షకుడు అంటే మనం పాపాలను క్షమించే రక్షకుడుగా చూస్తాం. కానీ ఇక్కడ రక్షకుడు అంటే ఏమిటి, యుద్ధంలో విజయాన్ని మనకు సాధించేవాడు. సో దానికి తగ్గట్టుగానే పేరు వచ్చాయి. ఇక ఆ తర్వాత మనకు వీళ్ళంతా మొట్టమొదట్లో అబ్రహాం సమయంలోనే మనం చూస్తాం వీళ్ళు గొర్రెల కాపరి కాబట్టి కాపరి అనే మాట వచ్చింది. ఇక యాజకుడు, ప్రధాన యాజకుడు అంటాం కాబట్టి చూడండి మనకు మెల్కీసెదెక్ ఆ విధంగా. సో రకరకాలుగా ఈ పేర్లు వచ్చినాయి అంటే ఆ సమయానికి తగ్గట్టుగా, ఆ అనుభవానికి తగ్గట్టుగా, వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగా ఇచ్చిన పేర్లు. ఇవి దేవుడు ఇచ్చుకున్న పేర్లు కావు. ఇది చాలా మన పూర్వ నూతన నిబంధనలకు వచ్చినప్పుడు చూద్దాం. యేసు ప్రభుకి ఏం పేర్లు ఇచ్చారు, ఆయనకే ఏమైనా పేరు ఇచ్చుకున్నాడా, దేవుడు ఏం పేరు ఇచ్చాడు అనేది మనం తర్వాత చూద్దాం. ఇవి చాలా మంచి అంశాలు తెలుసు. సో కాబట్టి యూదయ ప్రజలకు మొట్టమొదటి అంశం ఏమిటంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే మన దేవుడు, ఆ దేవుడికి వాళ్ళు యహోవే అని పేరు పెట్టారు. ఇక ఆ తర్వాత రకరకాల పేర్లు వచ్చాయి. సో ఇది మొట్టమొదటి. ఇక రెండో అంశం దగ్గరికి వస్తే ఈ మత విషయంలో మోషే కాలం నుంచి అనేక నియమాలు వచ్చాయి. ప్రతి సంఘంలో జరుగుతుందండి అది, ఒక ఇజ్రాయెల్కే కాదు ఏ సంఘమైనా సరే, ప్రపంచంలో మనం ఏ సంఘాన్ని తీసుకున్నా, ఏ జాతిని తీసుకున్నా, ఏ దేశాన్ని తీసుకున్నా కట్టడ కట్టుబడులు లేనిది ఏది మనకు ముందుకు రాదు. సో కాబట్టి ఈ కట్టడలు కట్టుబడులు అనేవి వచ్చాయి, ఆచారాలు నియమాలు అనేవి వచ్చాయి, సాంప్రదాయాలు వచ్చాయి మనకు. సో ఈ విధంగా మనం చూస్తే ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా దేవుణ్ణి మనం నిజంగా కొలవాలి అంటే మనంతట మనం సృష్టించుకోలేము, ఒక పద్ధతిని అవలంబిస్తే బాగుంది. ఆ పద్ధతిని మనకు నిర్ణయించింది ఎవరు అంటే మతం. అంటే మతం అనేది మనకు ఎక్కడో ఆకాశం ఉండేది కాదు, మనం సృష్టించుకుండేది. అంటే ఏమిటి, పెద్దలు మోషే లాంటి వాళ్ళు, ఆ తర్వాత యెహోషువా ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, ఇలా మనకు రాజులు ఈ విధంగా, తర్వాత మత పెద్దలు. ఈ మతం అనేది మొట్టమొదట్లో చాలా కాలం వరకు ఒక నిజమైన పట్టుదలతోటి, నిజమైన విశ్వాసం నమ్మకంతో అది ముందుకెళ్ళింది. ఎప్పుడైతే ఈ ప్రజలు ఒకే ప్రజగా ఉండాలని భగవంతుడు కోరుకుంటే వీళ్ళు ఇతర జాతులతోటి మిళితమై వాళ్ళతోటి ఒక విధంగా కలిసిపోయి వాళ్ళ ఆచారాలను కూడా ఈ ఆచారాల్లోకి తీసుకొచ్చినప్పుడు ఈ ఇస్రాయేలీ మతం కొంతవరకు భ్రష్టుపడింది. అక్కడే మనకు తేడాలు వచ్చాయి. ప్రతిసారి మనం ఒక పూర్వ నిబంధనలు చదివితే ఏ నాయకుడైనా ఏ రాజు అయినా మొట్ట
మొట్టమొదట ప్రక్షాళన చేసింది మతపరమైన విషయాల్లో. ఆ తర్వాత రాజకీయమైన విషయాలు వస్తాయి, ఆర్థికం, సాంఘికం, మానసికం ఇవన్నీ వస్తాయి. సరే చూద్దాం. కాబట్టి మతానికి వాళ్ళు ఎంత వెలివిచ్చారో దీనివల్ల తెలుస్తుంది. సో ఈ పరిస్థితి యేసు ప్రభు కాలం దగ్గరకు వచ్చేసరికి అసలు అంత గందరగోళంలో పడిపోయాయి. ఆచారాల్లో కానీ నియమాల్లో కానీ ఎవరికి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు చేసుకోవడం లేకపోతే ఆచరించడం మొదలుపెట్టారు అక్కడ చాలా వరకు. అందుకని యూదయ ప్రజలు యేసు ప్రభు టైంలో ఈయన మనకు ఒక మెస్సయగా మనల్ని రక్షిస్తాడు అని వాళ్ళు ఎదురు చూశారు. మన రాజ్యం, మన మతం కాస్త భ్రష్టుపడిపోయింది, అసలు ఏంది కొరగానిగా పోయింది, అసలు ఏమాత్రం ఎవరు పరిగణించేటట్టుగా లేరు, అసలు ఇది ఒక మతమే, ఇది ఒక దేశమా అన్న మీమాంసకు వచ్చారు. సో అక్కడే మనకు ఇక్కడ యేసు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఎదురు చూసింది ఏంటంటే ఆనాడు మోషే. అందుకే పరిసయ్యులు అన్నారు నువ్వు మోషే కన్నా గొప్పవాడివా, మాకు ఆయన ఇలాంటి శాసనాన్ని ఇచ్చారు, అంతకన్నా మించి నువ్వేమి ఇవ్వగలుగుతావు, మరి దాన్ని వాళ్ళు పాటిస్తున్నారా అనేది ప్రభు యొక్క ప్రశ్న. సరే అది ఆ విషయం మనకు తర్వాత చూద్దాం. సో కాబట్టి ఈ మతం అనేది చాలా చాలా ముఖ్యమైన ప్రధానమైన. కొన్ని రాజ్యాలు ముఖ్యంగా ఆర్థిక విషయంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత వేరే అంశాలను గురించి చర్చిస్తారు, పరిశీలిస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం ముందుగా మతం గురించి ఆలోచించారు. సో అందుకనే పూర్వ నిబంధనలు కూడా యేసు ప్రభు జననం అప్పుడు ఎవరు వచ్చి ప్రకటన చేశారు, దేవుడు పంపిన దేవదూత వచ్చి, మనది గాబ్రియల్ దూత అని మనం అంటాం, కాబట్టి దేవుడే చొరవ తీసుకున్నారు. అప్పుడు ఎప్పుడైతే ఆదాము విషయంలో, ఆ తర్వాత అబ్రహాం విషయంలో, ఇక ఆ తర్వాత నాయకుల దేవుడు చొరవ తీసుకున్నారో, నూతన నిబంధనలు కూడా మొట్టమొదటి చొరవ దేవుని ద్వారానే వచ్చి అది గుర్తుపెట్టుకోవచ్చు. అంటే వాళ్ళకి మతం ఎంత గొప్పది అంటే అదే గనుక నాశనం అయిపోతే వాళ్ళ జాతే నాశనం అయిపోయినట్టుగా వాళ్ళు భావించుకున్నారు. ఇప్పుడు మతం మతం అంటాం, ఏమిటి మతం? దేవుణ్ణి ఎక్కువగా కొలిచేదే మతం, దేవుణ్ణి మన మధ్యలో ప్రతిష్ఠింపజేసేదే మతం, దేవుణ్ణి మనందరికీ దగ్గర తీసుకొని వచ్చేదే మతం. అంతకుమించిన మతం ఏముంది? దేవుణ్ణి మనకు ప్రతిబింబించకపోతే ఆ మతం ఒక కట్టుబాట్లకు పరిమితమైనదిగా ఉంటుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమన్నారంటే, ఇదిగో నేను ఏదైనా పని చేస్తుంటే నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చిన అవుతాం, కానీ నా సొంత పని కాదు. కాబట్టి అక్కడ కూడా మతం అనేది, ఆ భావం అనేది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. సో ఇది మనం తెలుసుకుంటాం. అయితే ప్రభు కాలం నాటికి మతం ఎలా ఉంది? దేవాలయమా భ్రష్టుపడిపోయి, మత నియమాల ఎవరి దారిన వాళ్ళు ఉన్నారు, మత విశ్వాసాల ఆశించిన విధంగా లేవు. మరి మా పూర్వ నిబంధనలో ప్రవక్తలందరూ ప్రవచించిన ఆ మెస్సయ కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు, కానీ మెస్సయ వస్తే మాత్రం అంగీకరించలేకపోయారు. సో ఈ విధంగా చూస్తే మత విషయంలో కూడా చాలా విషయాల్ని మనం ఇక్కడ మనం పరిశీలించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆ రోజుల్లో కనపడేది ఏంటంటే మతం అనగానే కొన్ని వర్గాలు ఉన్నాయి, కొన్ని గ్రూపులు, ఈ సమూహాలు, ఈ వర్గాలు అనేవి మతంగా ఎక్కువగా పనిచేయకుండా రాజకీయ పరంగా ఎక్కువగా కేంద్రీకరించారు. ఏమిటి? మేము పరపాలన పీడనలో ఉన్నాం. అంటే పరదేశీయులు అంటే రోమీయులు కాబట్టి, అంతకుముందు గ్రీకులు కాబట్టి వాళ్ళ ఆధీనంలో ఉన్నాం కాబట్టి ఉన్నామే కానీ మా మతం, మా నాయకులు మమ్మల్ని పాలించట్లేదు కాబట్టి మనం దీన్ని ప్రక్షాళన చేద్దాం, దీన్ని మనం విమోచించుకుందాం అన్న ధోరణిలో చాలా గ్రూపులు వచ్చాయి. ఆ గ్రూపులో ప్రథములు పరిసయ్యులు. ఈ పరిసయ్యులు మామూలుగా ఏదో సాధారణ జనం కాదు, బాగా చదివిన వాళ్ళు, ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు, మతం గురించి బాగా అధ్యయనం చేసిన వాళ్ళు, కాబట్టి వాళ్ళకి మతం అంటే ఏంటో తెలుసు. అయితే కొంచెం ఫెనాటిక్, మతమాండ్యం ఉన్నవాళ్ళు వీళ్ళు. అందువలన ఏమైందంటే ప్రజలు వీళ్ళని ఆదరించారు. కానీ ఆనాడు ప్రజలు ముఖ్యంగా కోరుకున్నది ఏంటంటే ఈ పరదేశీయుల పాలన నుండి మనకు విమోచన కావాలి అని ఎదురు చూసారే, కానీ అసలు నిజంగా మతాన్ని నిలబెట్టుకుందాం అన్న ధోరణిలో మాత్రం కాదు. అటువంటి సమయంలో ఈ పరిసయ్యులు ఎక్కువగా మనకు తారసపడుతూ ఉంటారు.
వీళ్ళు ప్రభువుకి ఒక విధంగా విరోధులుగా పనిచేశారు. వాళ్ళు యేసు ప్రభువుని మామూలుగా మెస్సయాని ఎప్పుడు పిలవాలి, యేసు ప్రభు నువ్వు వద్దు వెళ్ళిపో నువ్వు ఉండకూడదని ఎప్పుడు వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేదు, ప్రత్యక్షంగా చెప్పలేదు. కానీ ఆ ప్రభువు యేసు ప్రభు చెప్పే బోధనలు వీళ్ళు ఊహించిన దానికి వీళ్ళు ఆశించిన దానికి భిన్నంగా ఉన్నాయి, అక్కడ తేడా వచ్చింది. సో కాబట్టి ఈ పరిసయ్యులు ప్రభు ఏది చేసినా వాళ్ళు ఎదిరించే స్థాయికి వచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ప్రజలు యేసు ప్రభువును సమర్థించారా పరిసయ్యులను సమర్థించారా అంటే ఏమంటాం? ఇక్కడ వాళ్ళు యేసు ప్రభుని కాదనలా, గుంపులు జనగుంపులు వచ్చారు, జన సమూహాలు వెంటబడ్డారు. అసలు మనకు మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో ఆ పక్షవాత రోగిని తీసుకొచ్చినప్పుడు ఇసుక పైనుంచి వేస్తే రాలనంత మంది జనం కూర్చున్నారని చెప్తాడు మన సువిశేషకుడు. అంటే అంతగా ప్రభు చేత ప్రభావితులైనారు. మరి అదే సమయంలో ఈ పరిసయ్యులు వద్దు మాకు యేసు ప్రభువే కావాలి అని అనుకున్నారా? అనలే. వాళ్ళ స్థాయి వాళ్ళ స్థానం వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు? వాళ్ళు ఆ ప్రజల కొరకే పాటుపడుతూ ఉన్నారు. కానీ ఈ పరిసయ్యులు మాత్రం యేసు ప్రభువుని అపార్థం చేసుకుని ఆయన మెసగా చూడలేకుండా ఏ విధంగానైనా ఇతను మనం వదిలించుకోవాలి అన్నట్టుగా చూశారు. కాబట్టి అందుకే ప్రభు ఏది చేసినా ఏది చెప్పినా దాన్ని వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. సో అక్కడ మనకు ఈ పరిసయ్యుల గ్రూప్ అనేది వచ్చింది. అంటే ఏమిటి? పరిసయ్యుల ద్వారా వాళ్ళు ఒక విధమైన వ్యతిరేకతను, యేసు ప్రభు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇది కొంత అయోమయాన్ని సృష్టించింది. ఈ పరిసయ్యులు మనం మతాన్ని ముఖ్యంగా మోషే చట్టాన్ని బాగా చదివిన వాళ్ళు అంటున్నాం కాబట్టి వాళ్ళకి ఆ ప్రజలు ఏమి ఆశిస్తున్నారు, శాసనం ఏం చెప్తుంది అని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా మాకు మోషే ఈ శాసనం ఇచ్చాడు, ఈ నియమాన్ని ఇచ్చాడు, మనం ఏమంటాం అని ఎప్పుడు నిలదీశారు. సో అది పరిసయ్యుల నుంచి మనం ఎక్కువగా తెలుసుకుందాం. సో ఈ పరిసయ్యులు అనేవాళ్ళు మనకు చాలా విషయాల్లో ఒక విధంగా నిరాశాజనకమైన మనుషులుగా నిలబడతారు. వాళ్ళని మనం నిందించవచ్చా? కానీ సమర్థించలేము. నిందించవచ్చా అంటే ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే వాళ్ళు కూడా ఒక మంచి పని కోసమే ఉన్నారు. కానీ అది ఎవరికి మంచి? మతం ప్రకారం ఉందా, దేవుని చిత్తం ప్రకారం ఉందా అంటే లేదు. అక్కడ వాళ్ళు పెద్ద పొరపాటు చేసిన వాళ్ళుగా అవుతారు. అది అదొక పరిస్థితి. ఇక మనకు ఈ ఇది 2వ పని అయిపోయిన తర్వాత మనకు ముఖ్యంగా మతంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇక 2వ వాళ్ళు ధర్మశాస్త్ర బోధకులు. అసలు యేసు ప్రభు కాలం నాటికి ఆ యూదయ సమాజంలో రకరకాల వర్గాలు నేను చెప్పుకున్నాను, వాళ్ళలో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకయులు, ఆ తర్వాత పెద్దలు, వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక కల్పించిన సెనహద్రిను, వీళ్ళతోటి పాటు ఇంకా వాళ్ళు ఒక ఆయుధాలతోటి పోరాడిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఎస్సేనీయులు, తర్వాత జెలెట్సు తీవ్రవాదులు, మన సికారీలు కొడవలతోటి చేసేవాళ్ళు, దాన్ని ఆయుధంగా తీసుకున్నవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏమిటి? ఆ ప్రజలు వీళ్ళందరినీ ప్రజలు ఆదరించారండి. వీళ్ళు ఎవరిని ప్రజలు ఎదిరించలే, వెళ్ళిపోండి అని అనలేదు, ఆదరించారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రజలు కూడా దేనికో ఒకదానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అది అదృష్టం వలన యేసు ప్రభువులో చూడగలిగారు. ఎందుకంటే ఈయన రాజ్యం గురించి మాట్లాడుతున్నారు, పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. శిలువ మీదుండి ఏమన్నారంటే, నాది ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైనది అని చెప్పారు మనం, మనకు శిలువలో విన్నాం అది. అంటే ఏంటంటే ఈయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, కాబట్టి నిజమైన మెస్సయ ఉంటాడు, కాబట్టి ఈ మెస్సయే మన మెస్సయ అని వాళ్ళు ఎంతగానో ఆశించారు. అందుకే
యెరూషలేము నగరంలో వాడు ప్రవేశిస్తుంటే, ప్రభు ప్రవేశిస్తుంటే ఓజానా దావీదు కుమారా అని గొంతెత్తి పాటలు పాడారు. అంటే సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే, వీటి ఉదాహరణ ద్వారా ఆధారాల ద్వారా మతపరంగా పరిస్థితులు చాలా దిగజారినట్టుగా, గందరగోళంలో ఉన్నట్టు, ఎక్కువ అలజడిలతో ఉన్నట్టు తెలిసిపోతుంది. ఇటువంటి సమయంలో యేసుప్రభు ఒక తారాజువగా, ఒక నిజమైన ఒక ఆశాజ్యోతిగా నిలిచారు. ఇది దాన్ని ఎలా వాళ్ళు సాధించారు అనేది మనం పట్టణాలు తీసుకున్నప్పుడు చూద్దాం. ఎలా సాధించారు? వాళ్ళు ఎదురు చూసిన దానికి కాకుండా భిన్నంగా తన ప్రాణాన్ని వాళ్ళు అర్పించుకోవడం, ఆ తర్వాత పునరుత్థానం అవటం, ఇది మనం చూస్తాం. ఆ విషయం తర్వాత ఆలోచన. సో కాబట్టి ఇక్కడ మనకు పరిసయ్యుల పరిస్థితిని చూసిన తర్వాత ధర్మశాస్త్ర బోధకులు. ఎవరు ఈ ధర్మశాస్త్ర బోధకులు? ధర్మం శాస్త్రం బోధించేవారు, మూడు పదాలను తెలిసిపోతాం. కాబట్టి ధర్మాన్ని గురించి తెలియజేసేవాళ్ళు, శాస్త్రం నేమ్ శాస్త్రం. ధర్మం అనేది ఒక శాస్త్రం కాదు. ధర్మం అంటే ఏంటంటే, మనందరం పాటించవలన ఒక గుణం, ఒక లక్షణం, అది ధర్మం. అంటే మన మనస్సాక్షిగా, మన అంతరంగికంగా, మన హృదయంలో ఏదైతే చేయమని మనకు ప్రోత్సహిస్తుందో అది ధర్మశాస్త్రం. అయితే ఈ ధర్మశాస్త్రానికి శాసనం శాస్త్రం ఆధారంగా ఉంటాయి. అంటే నువ్వు చెప్తున్న బోధ దానికి ఆధారం ఏమిటి? ఇదిగో మోషే మనకు ఈ విధంగా బోధించాడు. సో ఈ విధంగా ఒకదానికొకటి ధర్మం శాస్త్రం ఈ బోధ అనేది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఊరిక మనం మీరు ఇది చేయండి ఇది ధర్మం అని చెప్తుంటే వింటానే బాగానే ఉంటుంది, కానీ ఆచరించే సమయానికి వచ్చేసరికి వాళ్ళు కొంచెం తికమకబడిపోతారు. అక్కడ అవును, మీరు ఈ ధర్మం పాటించాలంటే శాసనమే చెప్తుంది, నియమమే చెప్తుంది, చట్టమే చెప్తుంది. కాబట్టి దానికి ఒక అధికారికత అనేది వస్తుంది, అథారిటీ. సో అక్కడ మనం ఇక బోధన అంటే మనం వాళ్ళ ప్రజలకి మనం చెప్పుకోవడం. సో ఈ విధంగా మనం చూస్తే ధర్మశాస్త్ర బోధకులు, వీళ్ళు వచ్చిన సమస్య ఏమిటంటే, ఈ ధర్మశాస్త్ర బోధకుల్లో వీళ్ళు బైబిల్ నుంచి, పూర్వ నిబంధన నుంచి వాళ్ళు తీసుకున్న నియమాలు వాటిని తూచా తప్పక పాటించాలని బోధించారే కానీ వాటి వెనుక ఉన్న ఆ మర్మాన్ని, ఆ రహస్యాన్ని, ఆ నిగూఢ అర్థాన్ని వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇది మనం ఇక్కడ తెలుసుకునే సమయం. అందువలన ఇక్కడ ధర్మశాస్త్ర బోధకులు అనేది మనం, వీళ్ళు కూడా యేసు ప్రభువుని వ్యతిరేకించారు. సన్హెద్రిన్ సభలో వీళ్ళు సభ్యులు కాబట్టి వాళ్ళు ఏకంగా ప్రభువుని వ్యతిరేకించి ఆయనకు శిలువ మరణం వేయాలని పట్టుబెట్టిన వాళ్ళు ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు. అసలైతే లెక్క ప్రకారం వాళ్ళు నిజంగా ధర్మం తెలిసిన వాళ్ళైతే, నిజంగా శాస్త్రం తెలిసిన వాళ్ళైతే వాళ్ళు యేసుబాబుని ఎదిరించేవాళ్ళు కాదు. తెలిసి ఉండి కూడా మొండిగా వీళ్ళు ఈ విధంగా చేశారు.